जय हिंद जय भारत। मैं फातिमा निखत आपका स्वागत करती हूं BTS न्यूज चैनल में। हर पल की खबर आप तक, आइए देखते हैं आज के समाचार। 56 ప్రాంతం నుంచి 722 దాకా ఒక షార్ట్ షార్ట్ బైట్స్ తీసుకొని మన తయారు చేసిన ఒక వీడియో, తర్వాత అమ్మాయి ఇట్లా నడిచింది అది గూగుల్ మ్యాప్ లో కూడా మన మొత్తం డ్రా చేశారు, అదే మీకు చూపెడతాం ఇప్పుడు। మాత్రం ముందు మన అడిషనల్ CP గారు, తర్వాత DCP మేడం, SOT అడిషనల్ DCP ఈ ఇన్వెస్టిగేషన్ కోసం చెప్తాం। ఈ కేసులో మాకు ఆటో యూనియన్ వాళ్ళు కట్కేసర్ ఏరియా కిస్రా ఏరియా చాలా మంచి కోఆపరేషన్ చేశారు। ఈ ఆటో వాళ్ళు కొంతమందిని మనము ఇప్పుడు సస్పెక్ట్ గా మా SOT సిబ్బంది కట్కేసర్ సిబ్బంది వాళ్ళని పిలిపించడం జరిగింది। వాళ్ళకి నేను సారీ చెప్తాను, ఎందుకంటే మాకు ఈ మా పని విధానంలో ఈ పక్క వచ్చిన ఎవిడెన్స్ వచ్చిన ఎవరెవరు ఏమేం చెప్తారు దానికి పక్క అది ఎలిమినేట్ చేయాలి। సో మనం కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి 100% వాళ్ళకి దాంట్లో ఏం పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేవు అని ఆ నిర్ధారణకి మనం కూడా వచ్చారు పక్క। మళ్ళా ఈ అమ్మాయిని మళ్ళీ అడిగారు, అమ్మాయి మీరు ఆ రోజు రాత్రి 10 తారీఖు రోజు రాత్రి ఒక పర్టికులర్ ఆటో వాళ్ళ పేరు ఎందుకు చెప్పారు, అమ్మాయిని ఫోటో ఎందుకు మీరు గుర్తించారు, ఇతను ఉన్నారు అని ఇతను ఇవన్నీ చేయించారు అని అడిగిన ప్రశ్నానికి అమ్మాయి ఈ ఆటో డ్రైవర్ గతంలో ఒకసారి ఈ అమ్మాయికి అమ్మాయి మీద అరిచారు పెద్దగా డబ్బు విషయంలో ఈ విషయంలో సమ గొడవైంది, అదే మనసులో పెట్టి అతను పేరు చెప్పారు అని చెప్తున్నాయమ్మా। ఈ అంతా ఇప్పుడు 3 డేస్ నుంచి అసలు ఎవరికి నిద్ర లేదు, 100 మంది పోలీసులు అన్ని సీసీటీవీ కెమెరా అన్ని సెల్ ఫోన్ టవర్స్ అన్ని డంప్ అన్ని ఆటో రిక్షాస్ అన్ని చూస్తున్నారు, అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి। చివరిగా ఇది అమ్మాయి చిత్రించిన ఒక కథ అని ఇది ఈస్ ప్రూవ్ అయింది। సో ఈ కేసులో మొత్తం ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన మా టీమ్ సిబ్బంది అందరం DCP మల్కాజ్గిరి రక్షిత ముందు నుంచి ఈ చివరి దాకా షీ వాజ్ దేర్ దెన్ అవర్ ACP మల్కాజ్గిరి గట్కేసర్లో ఇన్స్పెక్టర్ ఆయన సెలవు మీద వెళ్ళారు, అక్కడ DIA జంగయ్య ఆ టీం మొత్తం, తర్వాత మన కీసరా నరేందర్, తర్వాత మన SOT అడిషనల్ DCP సురేందర్, తర్వాత SOT ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత నవీన్ వాళ్ళ SIS వాళ్ళ టీం మొత్తం, తర్వాత మన IT ఇన్స్పెక్టర్ శ్రీధర్, అన్ని CCTV ఫుటేజ్ IT టీం చాలా బాగానే ఏం చేశారు। సో శ్రీధర్ ఆయన టీం, తర్వాత మా C టీం అడిషనల్ DCP సలీమా, తర్వాత వాళ్ళ టీం అడిషనల్ DCP సి టీం వాళ్ళు రోజు అమ్మాయితో మాట్లాడితే ఒక నిమిషంలో మాకు చెప్పారు సార్ ఇది అభద్రం కనిపిస్తున్నాయండి। ఓకే సరే, సో ఈ చాలామంది ఈ కేసు డిటెక్షన్ కోసం కష్టపడారు, వాళ్ళందరికీ అభినందనాలు, వాళ్ళకి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు। చాలా మరి అన్ని ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హ్యావ్ కమ్ టు ద ఫైనల్ కన్క్లూజన్। తర్వాత ఈ కేసులో మాకు ఎవరెవరు ఇంకా వేరే సహాయం చేశారు, దాంట్లో ఈ CCTV ఫుటేజ్ ఎవరెవరు షేర్ చేశారు, తర్వాత ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ కానీ CDRs కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు। ఇట్స్ రియలీ లాస్ట్ 3 డేస్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ టెన్షన్ రిగార్డింగ్ దిస్ కేస్, ఓన్లీ 1 bad thing దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ సమ్ బ్యాడ్ రిపోర్టింగ్ ఇన్ సమ్ ఛానల్ అండ్ సమ్ ప్రింట్ మీడియా, ఇష్టమైనట్లు స్టోరీలు బనాయించారు। ఈ అమ్మాయి ఒకసారి స్టోరీ తయారు చేస్తున్నారు, ఇక్కడ మన మీడియా మిత్రులు స్టోరీ తయారు చేస్తున్నారు, అన్ని కొత్త కొత్త స్టోరీస్ వస్తున్నాయి రోజు అని అంత పోలీస్కి కన్ఫ్యూజన్, అది మాత్రం అది చాలా ఛానల్స్ ఉన్నాయి, నేను ఐ షుడ్ నాట్ టెల్ ద నేమ్స్, సమ్ ఛానల్ హ్యావ్ డిక్లేర్డ్ అక్యూజ్ ఆల్సో। ACP మల్కాజ్గిరి శ్యామ్ ప్రసాద్ ఫోటోగ్రాఫర్ ACP బోన్గిర్ భుజంగరావు ఇన్స్పెక్టర్ కీసరా నరేందర్ ఇన్స్పెక్టర్ ఉప్పల్ రంగస్వామి IT సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి
एसओटी इंस्पेक्टर नवीन, एसओटी इंस्पेक्टर वेंकटेश्वर, कटकेश्वर डीआई जंगाया, रवि कुमार एसओटी, मेडिपल्ली इंस्पेक्टर अंजी रेड्डी, डीआई मेडिपल्ली मकबूल, एसओटी एलवी नगर सत्यनारायण एसआई, बोनगिर एसओटी एसआई मनमद, एसआई श्रीकांत एसओटी, कटकेसर एसआई विजय बाबू, एसआई कटकेसर डी शंकर, एसआई कटकेसर विजय कृष्णमूर्ति, धनंजय एसआई कटकेसर, वुमेन एसआई उपल चंदना, कीसरा एसआई राम सुरेंद्र, कीसरा एसआई एन रमेश, शी टीम एसआई बालम मल्लेश यादव एंड स्टाफ, कीसरा पीएस नीचे पीसी बालराजू, यस राजू एसआई अविनाश एसओटी एसआई कुमार आने బై నౌ ఆల్రెడీ అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది ఆమె కిడ్నాప్ అయింది అని. ఇది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 6:15 అరౌండ్ 6:15 నెక్స్ట్ ఇది కొండాపూర్ రైల్వే అంటే ఆమె అక్కడే సార్ చెప్పినట్లు దాదాపు 4 to 5 kilometers అక్కడక్కడనే వాక్ చేస్తూ తిరుగుతున్నది. ఇదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఆమెను అంటే చేసినట్లు ఆమె అలిగేషన్స్ పెట్టింది. బట్ ఈ టైంలో ఆమె క్లియర్గా రోడ్ల మీద ఐ మీన్ వాకింగ్ చేస్తూ తిరుగుతున్నది. ద నెక్స్ట్ ఫుటేజ్ ఇన్ లేన్, ఎస్ సార్, 6:48 దాన్ని ఇక్కడ ఒక లేడీస్ హాస్టల్ కెమెరా, అది నైట్ కెమెరా, నైట్ వీజ్ అంది. ఇది అరౌండ్ 6:58 దెన్ గట్టేసర్ ఓల్డ్ విలేజ్ ఆల్ దీస్ 1.5-2 hours మొత్తం కూడా క్యాప్చర్ అయింది ఆమె. ఎస్, ఇది అరౌండ్ 7:05 మళ్ళీ అగైన్ ఆమె ఒక ఆటో ఎక్కుతుంది. ఈ ఆటో ఆటోలో వెళ్తుంది. ఆటో ఇంతకుముందుకు ఆరో మార్గం ఇచ్చిన ఆటోలో ఆల్రెడీ ఎక్కింది, అది మనకు కవర్ కాలేదు. బట్ ఆటోలో ట్రావెల్ చేస్తుంది.
इसी के साथ ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS News। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। जय हिंद।